ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 10వ శ్లోకం తెలుసుకుందాము. సహయజ్యాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. ప్రజాపతి పరమాత్మ సృష్టి ఆదిలో మానవులందరికీ ఒక ఉపదేశం చేశాడు. అనేన ప్రసవిష్యధ్వం, ఈ యజ్ఞముతో మీరు ఐశ్వర్యవంతులు కండి, అభివృద్ధి పొందండి. ఏష వహ ఇష్టకామధుక్, మీ కోరిన కోరికలు నెరవేర్చే కామధేనువు ఈ యజ్ఞమే అని ఉపదేశించాడు. మనిషి జీవించి స్వర్గమోక్షాలను సాధించాలంటే అతడికి సహకరించే మహాయంత్రము కామధేనువు కల్పవృక్షము యజ్ఞము. యజ్ఞ సహకారంతో, యజ్ఞ ఆచరణతో మనిషి మనీషిగా దేవతగా పరిణామం చెందుతాడు. చిన్న బలపం ముక్క, పలక, ఈ రెండింటితో అజ్ఞాని అయిన మనిషి విజ్ఞానిగా మారుతాడు. అదేవిధంగా సమిధలు, ద్రవ్యము, ఆవునేయి, యజ్ఞకుండము, అగ్ని, వీటి సమ్మేళనంతో చేసే యజ్ఞంతో మనిషిలో ఎన్నో దివ్యమైనటువంటి మార్పులు కలుగుతాయి. అతనిలోని రాగద్వేషాలు నశిస్తాయి, ఆయురారోగ్యాలు పెంపొందుతాయి, సంకుచిత స్వార్థ భావనలు బూడిదైపోతాయి, విశ్వమానవుడిగా దేవతగా మారిపోతాడు. అందుకే పరమాత్మ సృష్ట్యాదిలో మనిషితో పాటు యజ్ఞాన్ని కూడా మానవుడికి అప్పచెప్పాడు. ఒక పశువులాగా, పక్షిలాగా, జంతువులాగా, మృగంలాగా, క్రిమిలాగా తిని తాగి తందనాలాడి తిరిగితే మనిషి కనీసం మనిషిగా కూడా మిగులడు. ఆ మనుష్యత్వము పెంపొంది దైవత్వాన్ని సాధించాలంటే కేవలము ఏకైక మార్గదర్శకము యజ్ఞము మాత్రమే. అందుకే అనేన ప్రసవిష్యధ్వం, ఈ యజ్ఞముతో మీరు అభివృద్ధి చెందండి, ఐశ్వర్యవంతులు కండి అని పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. ప్రకృతిలో దొరికేటటువంటి ఆకులు, పువ్వులు, పళ్ళు, సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ హవ్య ద్రవ్యాలుగా, మరి దేవతా వృక్షాల కర్రలను సమిధలుగా, ఆవునేయిని సమర్పిస్తూ స్వాహాకారంతో చేసే యజ్ఞము మనిషిని మహోన్నతుడిగా తయారు చేస్తుంది. యజ్ఞము చేసి దరిద్రులైన వారెవరూ లేరు, అందరూ ధనవంతులే అయ్యారు. యజ్ఞము చేసి రోగిష్ఠులైన వారెవరూ లేరు, అందరూ ఆరోగ్యవంతులే అయ్యారు. యజ్ఞము చేసి శక్తిహీనులైన వారెవరూ లేరు, అందరూ బలవంతులే అయ్యారు. యజ్ఞము చేసి బుద్ధిహీనులైన వారెవరూ లేరు, అందరూ మేధావులు, బుద్ధిమంతులే అయ్యారు. చేయకుండా ఇవన్నీ అయిపోతారు. కనుక యజ్ఞము ఎంతో మహిమాన్వితము. అందుకే ఇది ఇష్టకామధుక్కు, కోరికలను తీర్చే కామధేనువు వశిష్ఠుడి దగ్గర ఉన్నది ఈ యజ్ఞమే. ఈ యజ్ఞమనే కామధేనువే నిరంతరము అగ్ని ఆరిపోకుండా నిత్య నైమిత్తిక కామ్య యజ్ఞాలను వశిష్ఠుడు నిర్వహించేవాడు. అదే అతడికి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే కామధేనువు. అదే బ్రహ్మశక్తి, దైవీశక్తి, దానిని చెరపట్టాలని ఆనాడు రాజుగా ఉన్న విశ్వామిత్రుడు తలంచాడు. కాబట్టి కామధేనువు ఏది కోరుకుంటే అది ఇస్తుంది. మనం యజ్ఞము చేసి ప్రకృతి శక్తులను, దైవీశక్తులను శాసించవచ్చు. త్యాగం చేయకుండా దొంగలాగా దాచిపెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ నీవు సాధించేది ఏమీ లేదు. ఒకరోజు నువ్వు దాచిపెట్టింది నీకు కూడా దక్కకుండా పోతుంది. నీవు
పిడుకడు అన్నం కూడా తింటే అరగకుండా పోతుంది. ఎవరి కోసం దాచిపెట్టావో వారే నిన్ను నిలువున ముంచేస్తారు. ఈ పరమ సత్యాలు చర్విత చర్వణంగా జరుగుతున్నాయి. తెలుసుకొని యజ్ఞాన్ని ఆచరించు, త్యాగభావాన్ని పెంపొందించుకో. నీవు ఇచ్చే కొద్దిపాటి ఆహుతులు నీకు అమేయమైన అపూర్వమైన సంపదలను అందిస్తాయి, నీ బుద్ధిలో గొప్ప మార్పును తీసుకొని వస్తాయి, ఈ సంకుచిత భావాలను దూరం చేస్తాయి. అందుకని పరమాత్మ మనుష్యులకు యజ్ఞాన్ని అప్పగించాడు. పలకలేని మనిషి ఏ విధంగా విద్యావంతుడు కాగలుగుతాడు? పలక బలపం ఉంటేనే అతడు భవిష్యత్తులో విద్యావంతుడు కాగలుగుతాడు. యజ్ఞము లేకుండా మనిషి దేవతగా ఎప్పటికీ మారలేడు. ఇంకా పతనమైపోతూ పాతాళానికి వెళుతూ పిశాచంగా మారిపోతూ ఉన్నాడు. ఈనాడు ఆధునికమైనటువంటి ఎన్నో పరికరాలు, యంత్రాలు, వస్తువులు తయారు చేసుకున్న మనిషి పరిణామం ఏ విధంగా ఉంది అందరికీ తెలిసిందే. కనీస మానవత్వం లేకుండా పోతున్నారు. కాబట్టి ఆ మానవత్వాన్ని నిలబెట్టి దైవత్వాన్ని పెంపొందించే యజ్ఞాన్ని మనిషి మర్చిపోకూడదు. ఆ యజ్ఞభూమి, దేవభూమి, వేదభూమి ఈ భారతదేశము, ఈనాటికి ఈ దేశంలో యజ్ఞ పరంపర ఉంది. మహాత్ముల ఉపదేశాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వాటిని తెలుసుకొని ఆచరించాలి. వేదాంతం అంటే శుష్కమైన ఉపన్యాసాలు కాదు. మీరు భగవద్గీత పారాయణం చేస్తే సరిపోదు. అందులో చెప్పినటువంటి ఆ ఉపదేశాలను క్రియాత్మకంగా ఆచరించాలి. అప్పుడే మనం పరిపూర్ణమైన ఫలాన్ని పొందుతాము. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సరావు వెంకటేశముచారి, గోల్డ్ స్మిత్ వర్క్స్, షాప్ నంబర్ 7-87 గౌని చౌరస్తా, జోగిపేట్, సంగారెడ్డి జిల్లా. ఫోన్ నంబర్ 9391577800, 9491778000.